వరల్డ్ మన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అమ్మ పాఠశాల. అమ్మ పాఠశాలలో భాగంగా ఈరోజు మనం వెరీ ఇంట్రెస్టింగ్, వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఈరోజు మనం చూడబోతున్నాం. అదే మీలో చాలామంది రిక్వెస్ట్ చేసి అడిగారు కదా మీ హెయిర్ గ్రోత్కి సీక్రెట్ ఏంటో చెప్పని. సో ఈరోజు ఆ సీక్రెట్ని నేను రివీల్ చేయబోతున్నాను. సో ఈరోజు హోమ్ మేడ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ని నేను మీకోసం ప్రిపేర్ చేసి చూపించిపోతున్నాను. ఇది 100% న్యాచురల్. ఇందులో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ మన అందరికీ అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తోనే నేను ఆయిల్ అనేది చేసి చూపించిపోతున్నాను. ఈ ఆయిల్ని నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను, అంటే మా ముత్తమ్మ గారి దగ్గర నేర్చుకున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండబోతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్, ఇదే ఫస్ట్ టైం అమ్మ పార్సల్ విజిట్ చేశారా, అదే తప్పకుండా అస్సలు లేట్ చేయకుండా అమ్మ పాఠశాలని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కన గంట సింబల్ కూడా మోగించడం ద్వారా నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ ఫస్ట్ మీరు పొందేయచ్చు. మూవ్ ఆన్ టు ద వీడియో. సో ఈ మ్యాజిక్ హెయిర్ గ్రోత్ ఆయిల్ తయారు చేసుకునే ముందు తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసిద్దామా. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇందులో మనం 4 రకాల ఆకులు అనేది మనం వాడుతున్నామండి. అందులో ఏంటంటే వేపాకు, అట్ ద సేమ్ టైం గోరింటాకు, కరివేపాకు, మందారాకు. సో ఈ 4 రకాల ఆకులు అనేవి మనకి ఇందులో ఉపయోగపడతాయి. అలాగే ఒక ఉసిరికే సరిపోతుంది, ఒక ఉల్లిపాయ సరిపోతుంది, 2 కలబంద రేకలు తీసుకున్నాను, అట్ ద సేమ్ టైం 2 గులాబీ పువ్వులు, 4 మందార పువ్వులు తీసుకున్నాను అన్నమాట. సో ఇవి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. వీటితో పాటు మనకు కావాల్సినవి మెంతులు, విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా ఈ ఆయిల్ ప్రిపరేషన్కి మనకి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఆయిల్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా. సో ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన పువ్వులు ఉన్నాయి కదా, గులాబీ పువ్వులు అండ్ మందార పువ్వులు. ఏం చేయాలంటే చక్కగా పువ్వుల రెక్కల్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట. సో ఒక ఓపెన్ చేసుకుని చక్కగా ఒక బౌల్లో వేసుకోవాలి. సో ఈ ఆయిల్ ప్రిపరేషన్కి కొంచెం ఓపిక అండ్ ఇంట్రెస్ట్ కూడా ఉండాలండి. మనకి చక్కగా పొడవైన, అందమైన, దట్టమైన కురులు కావాలంటే కొంచెం ఓపిక, అట్ ద సేమ్ టైం కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉండటం ఎంతో ముఖ్యం కాబట్టి. సో ఆయిల్ ప్రిపరేషన్కి ముందు మనం గులాబీ పువ్వులు, మందార పువ్వులు కూడా ఓపెన్ చేసుకుని చక్కగా ఇలా పెట్టుకున్నాను. సో నెక్స్ట్ ఏం తీసుకోవాలంటే ఉసిరికాయని మనం, ఒక ఉసిరికాయ సరిపోతుంది, ఒక ఉసిరికాయని ముక్కలుగా చేసుకొని మధ్యలో ఉంటుంది కదా ఉసిరి పిక్కని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది. సో ఉసిరికాయ ముక్కలు కూడా నేను చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను కదా, సో దాన్ని తొక్క తీసేసి చక్క చిన్నగా ముక్కలు చేసుకోవాలి. ఆ చేసుకున్న ముక్కల్ని మనం మిక్సీలో వేసి చక్కగా పేస్ట్ తయారు చేసుకోవాలి. అంటే ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ అనేది మనం ఈ ఆయిల్లో యూజ్ చేస్తున్నాం అన్నమాట. సో నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే కలబంద తీసుకోవాలి. సో ఆ కలబందని మనం ఇప్పుడు గుజ్జు ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. దానికి మిడిల్గా కట్ చేస్తే వైట్ కలర్ పోర్షన్ ఉంటుంది కదా, సో ఆ పోర్షన్లో మనకి గుజ్జు అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో నేను ఇప్పుడు కలబంద గుజ్జుని కూడా నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. సో ఇక్కడతో మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కటింగ్ చేసేసుకున్నాం. నెక్స్ట్ ఆయిల్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతాం. సో ఆయిల్ ప్రిపేర్ అవ్వడానికి ఒక మందమైన పాత్రను తీసుకోవాలి, ఎందుకంటే అడుగు అంటకుండా ఉండాలి కాబట్టి. ఒక మందంగా ఉన్న గిన్నెను తీసుకొని స్టవ్ వెలిగించాలి. స్టవ్ అనేది ఫ్లేము చాలా లో ఫ్లేమ్లోనే ప్రాసెస్ అంతా అయ్యేంత వరకు ఉండాలి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఆయిల్ అండ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ బర్న్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ యొక్క ప్రాసెస్ అంతా జరిగించాలి. సో ఆయిల్ వేసేసి మెంతులు అనేవి వేయాలి. మెంతులు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తే సరిపోతుంది. సో మెంతులు వేసేసి 1 బై 1 ఇంగ్రీడియంట్స్ అనేవి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఇందులో మనం యాడ్ చేసేస్తున్నాం ఏంటంటే ఉసిరికాయ ముక్కలు యాడ్ చేయాలి, అలాగే తర్వాత కలబంద గుజ్జును యాడ్ చేయాలి, తర్వాత మనం ఆల్రెడీ ముందుగానే తీసుకున్న 4 రకాల ఆకులు యాడ్ చేయాలి, కరివేపాకు యాడ్ చేస్తున్నాం. కరివేపాకు హెయిర్ గ్రోత్కి, హెయిర్ నల్లగా అవడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే గోరింటాకు యాడ్ చేస్తున్నాం. గోరింటాకు అనేది హెయిర్ సాఫ్ట్గా చేస్తుంది అన్నమాట. అట్ ద సేమ్ టైం మందారాకు హెయిర్ నల్లగా చేస్తుంది, హెయిర్ని కూడా చాలా సాఫ్ట్గా సిల్కీగా చేస్తుంది. వేపాకు మీకు హెయిర్లో డాండ్రఫ్ కానీ, చుండ్రు కానీ, పేలు కానీ ఏమైనా ఉంటే ఆ యొక్క సమస్యలు అన్నిటినీ ఈ యొక్క వేపాకు అనేది తొలగిస్తుంది. సో ఈ ఆయిల్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ 100% మీకు హెయిర్ గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తాయండి. సో ఇప్పుడు మనం ఆకులన్నీ వేసేసి ఆకులు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేవి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ముందుగానే యాడ్ చేస్తే మొత్తం అంతా బర్న్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం ఆకులు అనేవి ముదురు రంగులోకి వచ్చాక నెక్స్ట్ మనం ఫ్లవర్స్ అనేవి యాడ్ చేయాలి, అంటే మందార పువ్వులు, అట్ ద సేమ్ టైం గులాబీ పువ్వులు కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో మందార పువ్వులు హెయిర్కి చాలా, హెయిర్ గ్రోత్కి 100% మనకి హెల్ప్ చేస్తాయనే విషయం మన అందరికీ తెలిసిందే కాబట్టి సో మందార పువ్వులు వేసుకుంటాం. అండ్ గులాబీ పువ్వులను కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ అనేవి మనం ఇవంతా స్లో ఫ్లేమ్లో ఇదంతా ప్రాసెస్ అనేది జరిగించాలి. సో నెక్స్ట్ మనం యాడ్ చేయాలి ఉల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసే. సో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చక్కగా మగ్గిపోయాక
ఒక 10 మినిట్స్ అయిపోయాక మనం స్టవ్ అనేది ఆఫ్ చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్ చేసేసాక చక్కగా ఆ పాత్రని చల్లార్చాలి. చల్లార్చిన తర్వాత ఏమవుతుందంటే మనకు కావాల్సిన ఆయిల్ కింద నుండి పైన, అంటే వేస్ట్ అంతా పైన ఉండిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్టెయినర్ తీసుకొని మీ ఆ ఆయిల్ ఉన్న ఆయిల్ని స్టెయిన్ చేయాలన్నమాట. అంటే మనకు కావాల్సిన ఆయిల్ అంతటిని వడకట్టుకోవాలి. పైన అంతా చెత్త ఉండిపోతుంది, కింద అంతా పైనంతా వేస్టేజ్ ఉండిపోతుంది, కింద మనకు కావాల్సిన ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా రెడీ అయిన ఆయిల్లో ఫైనల్గా ఫైనల్ టచ్అప్గా విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేవి కట్ చేసి వేసుకోవాలి. ఒక 250 ml ఆఫ్ ఆయిల్కి ఒక 4 విటమిన్ ఈ క్యాప్సూల్స్ అనేవి సరిపోతాయి. విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా హెయిర్ గ్రోత్కి 100% ఈ క్యాప్సూల్స్ అనేవి హెయిర్కి వాడటం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందండి. సో విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా నేను యాడ్ చేసుకున్నాను. సో ఇదండి నేను ఫైనల్గా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్. ఈ ఆయిల్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి మీరు కనుక ఉంచుకుంటే 2 to 3 months వరకు పాడవకుండా చక్కగా ఉంటుంది. సో నేనైతే ఎప్పటికప్పుడు ఇది ఎవ్రీ 1 మంత్కి ఒకసారి నేను ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. సో ఈ ఆయిల్ ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు నార్మల్గా ఎలా అయితే హెయిర్ ఆయిల్ అప్లై చేసుకుంటారో అలాగే హెయిర్ ఆయిల్ చేసేసుకోవచ్చు. హెయిర్ ఆయిల్ అప్లై చేశాక మీ యొక్క స్కాల్ప్ మీద మినిమం 2 hours అయినా ఈ ఆయిల్ ఉండాలండి. మీకు అంత టైం లేదు అనుకుంటే మినిమం 1 గంట సేపు అయినా మీ యొక్క హెయిర్ మీద ఈ ఆయిల్ ఉంచేసి తర్వాత కావాలంటే మీరు హెడ్ వాష్ చేసుకోవచ్చు. లేదంటే మీరు నార్మల్ హెయిర్ ఆయిల్ రాసుకుని ఎలా ఉంటారో అలాగే ఉండొచ్చు అన్నమాట. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఈ యొక్క హెయిర్ ఆయిల్ అనేది మీ యొక్క హెయిర్ గ్రోత్కి 100% రిజల్ట్ అనేది ఇస్తుంది. ప్రెగ్నెన్సీ అయ్యాక మీ యొక్క హెయిర్ ఫాల్ చాలామందికి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇక హెయిర్ని ఇక హెయిర్ ఆయిల్ని ట్రై చేయండి. ఇక హెయిర్ ఆయిల్ ఆల్ టైప్ ఆఫ్ హెయిర్స్కి చక్కగా సూట్ అవుతుంది. మీకు డ్రై హెయిర్ ఉన్నా లేదంటే మీకు రఫ్ హెయిర్ ఉన్నా ఖచ్చితంగా మీకు హెయిర్ ఆయిల్ని వాడటం వల్ల మీ హెయిర్ అనేది స్మూత్ అండ్ సిల్కీగా తయారైపోతుంది అన్నమాట. మ్యాజికల్ రిజల్ట్ని మీరు యొక్క హెయిర్ ఈ యొక్క హెయిర్ ఆయిల్ వాడాక మీరు పొందుతారన్నమాట. మన ఛానల్లో ఆల్రెడీ ఈ హెయిర్ ఆయిల్ కాకుండా ఇంకొక హెయిర్ ఆయిల్ కూడా చూపించాను. అది ఏంటంటే జనరల్గా మన ఆయిల్స్ అన్ని తీసుకొచ్చి ఒక ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడం. ఇదేంటంటే హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్. మీకు ఇంట్లోనే ఆయిల్ ప్రిపేర్ చేసుకోవాలంటే చక్కగా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు మీకు బాగా ఎక్కువ హెయిర్ ఫాల్ ఉంది, హెయిర్ ఎక్కువగా ఊడిపోతుందంటే ఆయిల్ రాసుకున్నా కూడా చక్కని ఫలితాలు అనేవి లభిస్తాయన్నమాట. బట్ ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మీకు హెయిర్ నల్లగా బలంగా అట్ ద సేమ్ టైం మీకు హెయిర్లో ఏమన్నా స్కాల్ప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే చుండ్రు కానీ లేదు అంటే పేర్లు కానీ ఉంటే హెయిర్ ఆయిల్ రావడం వల్ల ఇన్స్టెంట్గా క్విక్గా రిజల్ట్స్ అనేవి లభిస్తాయన్నమాట. సో ఇదండి నా బామ కాలం నాటి ఒక చక్కని హెర్బల్ హెయిర్ ఆయిల్. మీకు కూడా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీరు ఒక హెయిర్ ఫాల్ని ఈ యొక్క హెయిర్ ఆయిల్ వాడండి, మ్యాజికల్ రిజల్ట్స్ని పొంది. ఇదండి నా సీక్రెట్ మ్యాజిక్ హెయిర్ ఆయిల్. మీకు నచ్చిందా? ఇంకెందుకు లేట్? మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇంతవరకు అంపార్షాల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకోసం ఆన్ ద వేలో ఉన్నాయి. సో స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, బా బాయ్. స్టే ట్యూన్ టు అమ్మ పాఠశాల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.